తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉగాది సంబరాల కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ ఉగాది సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మిత్రులు బొన్నశంకర్ గారి ఉగాది పండుగ వికారనామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ప్రజలు మరియు జగిత్యాల జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరియు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అలా రైతన్నలు ధాన్య రసులతోటి వాళ్ళందరూ తులతూగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే జిల్లా ప్రజలకు మరొకసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఒకటి రెండు పుట్టక ముందే ఆలు ఉద్భవించినటువంటి తరుణంలో మొట్టమొదటి నుంచి కలియుగం ప్రారంభం నుంచి ఈ ఉగాది పండుగ అనేది రైతులు వ్యాపారస్తులు జరుపుకున్నటువంటి కార్యక్రమం. తెలుగు సంవత్సరాలు 60, ఇంగ్లీష్ సంవత్సరాలు ఎన్ని అనేది దానికి లెక్కలేదు. 60 మళ్ళీ రిపీట్ అవుతుంటాయి ప్రభావిత శుక్ల ప్రమోదిత అని చెప్పి ఈ ఉగాదిలో ఉగాది రోజున కర్షకుడు వాళ్ళ భూమి ఈరోజు చదును చేయడానికి ప్రారంభిస్తారు వ్యాపారస్తులు. ఆ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఇప్పట్లేక కాకుండా ఉగాది నుంచి ఉగాది వరకు ఒక సంవత్సరంగా భావించినటువంటి సందర్భం. ఇప్పుడంటే మార్చుతో మార్చంతరం కాదు. తెలుగు ప్రజలు హిందువులు భారతదేశంలో ఉన్నటువంటి సకల జనులు జరుపుకున్నటువంటి నూతన సంవత్సర ప్రారంభం. వికారినామ సంవత్సరం చైత్రమాసం స్టార్ట్ అయింది. తెలుగు నెలలు తెలుగును అర్థం చేసుకుంటే తెలుగులో చాలా గమ్మదనం ఉంది. దాన్ని మిత్రులందరూ తెలుగు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని ఈ సందర్భంగా మనం చేస్తూ పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శంకర్ గారు హాజరు పిలవగానే రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సిద్ధ పెద్ద ఇల్లాడే.